నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. భారతిరెడ్డి గారు అయితే వాళ్ళ అత్తయ్యని, అంటే విజయమ్మ గారిని, అత్తయ్య మీరు పులివెందులకి రండి అని చెప్పేసి అడుగుతున్నట్టయితే వార్తలు ఉన్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక వార్త హల్చల్ అవుతుంది. ఏంటంటే, పులివెందుల్లో భారతిరెడ్డి గారు అయితే ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రచారం చేస్తుంటే అక్కడ అడిగే వాళ్ళ క్వశ్చన్స్కి ఎవరు అంటే అడుగుతుంది ఏంటంటే, విజయమ్మ గారు ఎక్కడ, ఎందుకు ప్రచారంలోకి రావట్లేదు? అంటే అటు కూతురు సైడ్ వెళ్ళట్లేదు, ఇటు కొడుకు సైడ్ వెళ్ళకుండా తన అమెరికాలో ఉంది. అయితే ఇప్పుడు భారతిరెడ్డి గారు మాత్రం విజయమ్మ గారిని పులివెందులకి రండి అని చెప్పేసి అడుగుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇది వాస్తవేనమ్మా. ఎందుకంటే యాక్చువల్గా మనం కొంచెం దీన్ని హిస్టారికల్గా చూడాలి, ఈ ప్రోగ్రామ్, ఈ ఇష్యూని. ఎలా అంటే, రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో బాగా చురుగ్గా ఉన్నాడు. ఆయన అదృష్టం ఏంటంటే, చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే కాగలిగారు, అలాగే చిన్న వయసులోనే పిసిసి ప్రెసిడెంట్ కూడా కాగలిగారు. దాని మూలాన ఆయన కేవలం పులివెందులకు, కడప జిల్లాకు పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన దాదాపుగా ఫస్ట్ టర్మ్ తర్వాత నుంచి ఆయన రాష్ట్ర స్థాయి లీడర్గా ప్రొజెక్ట్ అయ్యారు. అందువల్ల ఆయన కెరీర్ రాష్ట్ర స్థాయిలో ప్రొజెక్ట్ చేసుకోవటం కోసం ఎక్కువ హైదరాబాద్లో ఉండటం, హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఇంక్లూడింగ్ కడప యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కానీ వాళ్ళకి ఫోర్ట్ ఇందాక అన్నావు, ఒక కోట లాంటిది పులివెందుల కడప అని. నిజమే, ఆ మాట వాస్తవం. అయితే ఈ ఎవరికైనా సొంత నియోజకవర్గం అనేది చాలా ముఖ్యం. ముందు అక్కడ బలంగా ఉంటేనే మనం రాష్ట్ర స్థాయిలో బలంగా ఉంటాం. అక్కడ పునాది పోయిన తర్వాత ఎవరు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రొజెక్ట్ అవ్వలేరు. కాబట్టి వాళ్ళు లోక్సభ కడప జిల్లాలో వాళ్ళ బలాన్ని ఎప్పటికప్పుడు ఇంకా కొంత పెంచుకుంటా ఒక శాసించే స్థాయికి ఎదిగారు. దాదాపు 78 నుంచి కూడా ఒక్కసారి తప్ప కడప లోక్సభ స్థానం కేవలం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. అందులో ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, వివేకానంద రెడ్డి గారు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి అంత హోల్డ్ ఉంది. అలాగే పులివెందుల నియోజకవర్గంలో అయితే కంటిన్యూస్గా ఐ థింక్ 78 ఆయన రెడ్డి కాంగ్రెస్ మీద గెలిచారు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్లోకి వచ్చారు, ఇందిరా కాంగ్రెస్లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు రెండుసార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కాబట్టి అక్కడ జిల్లా వరకు ఎక్కువ బలం అంతా కూడా ఆయన పార్టీ వ్యవహారాలు చూసుకునేది వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు అందరికీ చిరపరిచితులు. నియోజకవర్గంలో చిన్న పెద్ద ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ఈవెన్ ప్రత్యర్థి పార్టీలు కూడా ఆయన వ్యక్తిగతంగా గౌరవిస్తాయి. ఎందుకంటే ఆయన అందరి పట్ల సంభావంతో ఉంటాడు. తర్వాత ఆయనకి కుళ్ళు కుచ్చిత రాజకీయాలు తెలియదు. కుటుంబం పటిష్టంగా ఉండాలనేది ఆయన ధ్యేయం. కాబట్టి ఇవాళ ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులైనా మనం సాధారణంగా ఆప్యాయతగా ఉంటే వాళ్ళు రేపు మన పార్టీలోకి వస్తారనే ఉద్దేశం మీద పార్టీలకు అతీతంగా కూడా ఆయన అందరినీ ఆదరించేవాడు. అది వివేకానంద రెడ్డి గారి బలం. అందువల్ల ఎప్పుడైనా సరే ఎన్నికల్లో ఈయన నామినేషన్ వస్తే ఏసీ వస్తే చాలు రాజశేఖర రెడ్డి గారు, మిగిలిన వ్యవహారాలన్నీ ఆయన చూసుకునేవాడు. గెలిచిన రోజు నా కౌంటింగ్ రోజు ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళి తీసుకుని వచ్చేసేయచ్చు. అంత బాధ్యతగా వ్యవహరించేవాడు. అన్నదమ్ముళ్ళు ఒక రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఆయనకి ఆ అవసరం, అంటే ఇక ప్రతి అంశం మీద వివేకానంద రెడ్డి గారి మీద ఆధారపడేవాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని కుటుంబం వాళ్ళే ఒక కుళ్ళు రాజకీయాలు కుచ్చిత రాజకీయంతో చంపేశారు, దారుణంగా హత్య చేశారు. అది మనం చెప్పటం కాదు, వాళ్ళ సొంత భార్య చెబుతుంది, వివేకానంద రెడ్డి గారి భార్య చెబుతుంది, కూతురు చెబుతుంది, దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన సిట్ కూడా అదే చెబుతుంది. అందువల్ల ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అవినాష్ రెడ్డి గారికి అచ్చతో ప్రమేయం లేదు, అవినాష్ చాలా విజయుడు, చాలా వినయ చిన్నపిల్లాడు, అతన్ని రాజకీయంగా అందరూ కలిపి మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా దురదృష్టం, మా కుటుంబంలో ఒకలా చిన్నవాడు ఆయన, ఎందుకు ఇంత కక్ష చేస్తున్నారు, అందుకే నేను నమ్మి ఆయనకి ఇచ్చానని చెప్పాడు. అక్కడ చెప్పాడు కానీ ఆయన ఢిల్లీలో ఉన్న సిబిఐ ముందు చెప్పలేదు. ఆయన 8వ ముద్దాయిగా ఉన్నాడు. అదే కనుక సిబిఐ ముందు ఆ సాక్ష్యం చెప్తే కొంత ఈయనకు ఉపయోగపడేది, కానీ అక్కడికి వెళ్ళి మాత్రం చెప్పలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఆ మాట ఆయన మాట్లాడాల, అది విచిత్రంగా అనిపిస్తుంది. అందువల్ల ఆయన ఇంకో మాట చెప్పాడు, కడప జిల్లా ప్రజలకు తెలుసు ఎవరు చంపారు అనేది. అందువల్ల వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అక్కడున్న పలుకుబడి, జనంలో ఉన్న అభిమానం వేరు, వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఆ కుటుంబం యొక్క విలువలు ఏంటనేది వేరేగా ఉన్నాయి.
కాబట్టి ఇవాళ భారతి గారు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా ఏమి సిద్ధం, మనం మేమంతా సిద్ధమని ప్రోగ్రామ్ పెట్టినా ఫెయిల్ అయింది. అలాగే భారతి గారు కూడా ఇవాళ ఆమె ఆడపడుచుగా ముఖ్యమంత్రి గారు భారీగా వెళ్ళి ప్రచారం చేస్తే ఎంతో భ్రమరథం పడతారనుకున్నారు. సొంత బంధువులే, సొంత పార్టీ వాళ్ళే ఇవాళ అడిగిన ప్రశ్నలు, అడుగుతున్న ప్రశ్నలు రకరకాల గ్రామాల్లో ఆమె తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఆయనకి పలుకుబడి ఉన్నా లేకపోయినా సొంత నియోజకవర్గంలో అయితే ఉండదని అనుకున్నాడు ఆయన. 175కి 175 గెలుస్తానన్న మనిషి సొంత నియోజకవర్గంలో సొంత భార్య వెళ్ళి ప్రచారం చేస్తుంటే కూడా ప్రతికూల పవనాలు వేస్తున్నాయి. ఎందుకంటే సొంత చెల్లెలు, తర్వాత బాబాయ్ గారు అమ్మాయి, ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురుందో భార్య ఉందో వాళ్ళ వేదన చూసిన తర్వాత వాళ్ళు కూడా సమాజంలో మీరు ఓటర్లే మాకు న్యాయం చేయాలి, ఏ రాజ్యాంగ వ్యవస్థ కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం చేయలేకపోయింది ఇప్పుడు వరకును, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టి దీనికి అడ్డం పడుతున్నాడు, మీరైనా న్యాయం చెప్పండి అని ఇలా కుంగు పట్టుకున్నారు. అది ఎవరికైనా కూడా ఒక కుటుంబంలో బాధే కదమ్మా, ఎవరైనా వాళ్ళ బిడ్డలాగా ఫీల్ అవుతారు. అలాంటి పరిస్థితుల్లో తర్వాత రైతులుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, తర్వాత పులివెందుల్లో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి కూడా బిల్లులు రాని పరిస్థితి, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమి పట్టించుకోలేదు, ఇవన్నీ కూడా ఆమెను అడుగుతుంటే ఆమె ఏ సమాధానం చెప్పగలుగుతుంది? ఆమె ఇంతవరకు ఆమె వ్యాపార సామ్రాజ్యం చూసుకుంది కానీ ఇక్కడ వచ్చి పులివెందుల్లో ఆమె చేసింది ఏం లేదు. ఇవాళ తట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా మనకు కష్టం వచ్చినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఆమెకి ఏం పరిస్థితి వచ్చింది, గతంలో వివేకానంద రెడ్డి గారు ఉంటే అన్ని ఆయనే చేసేవాడు. ఆ రోజు చనిపోయే రాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం 11:30 రాక ఎన్నికల ప్రచారం చేసి వచ్చి ఇంట్లో పడుకుంటే దారుణంగా ఒక కోడిపిల్లని హత్య చేసినట్టు చేశారు. ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమెకి ఏమి దిక్కు తోస్తలేదు. ఇప్పుడు భర్త ఏమో రాష్ట్రం అంతా చూసుకోవాలి రాజకీయాలు, వాళ్ళు వస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే ఆయన మూలనే కదా ఇవన్నీ ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ గారు కనుక ఉంటే, అత్తగారు ఒక తల్లి కూడా కదా, విజయమ్మ గారు అంటే ఒక తల్లి లాంటిది కూడా, కనీసం ఇప్పుడేమో ఆడబిడ్డలు చేస్తున్న దాడి తట్టుకోలేకపోతుంది, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆమె రాజకీయాల్లో గతంలో యాక్టివ్గా ఉన్న మనిషి కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా కోడలు కానీ కూతుర్ని కానీ భార్యను కానీ ఏ రోజు ఏ వేదిక మీద కూడా ఆయన తీసుకొచ్చి కానీ ప్రచారాల్లో ఉపయోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నాడు, ఇంకా అన్న వేసిన బాణాన్నని, జగనన్న వేసిన బాణాన్నని 3,600 కిలోమీటర్లు తిరిగింది, బైబిల్ పట్టుకుని విజయమ్మ గారు తిరిగింది. ఇప్పుడు భారతి గారికి ఉన్న ఏకైక ఆశ ఏంటంటే మళ్ళీ పవిత్ర గ్రంథం పట్టుకుని విజయమ్మ గారు వస్తే కనీసం విజయమ్మ గారి మీద గౌరవంతో ఈ ఓట్లు వేస్తారేమో అనే ఒక ఆశ ఉంటది కదమ్మా. కానీ విజయమ్మ గారు ఏమో వెళ్ళింది, షర్మిల గారు అబ్బాయి మన పెళ్లి అయింది రాజారెడ్డి, ఆ వైఎస్ రాజారెడ్డి పెళ్లికి వెళ్ళింది, అది పెళ్లి అయిపోయి కాపురం పెట్టారు వాళ్ళు, వాళ్ళ పిల్లల దగ్గర ఉందాము, ఇక్కడ ఉంటే ఎవరికి ప్రచారం చేయాలో ఆమె తెలియదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసినా ఆయన రాజశేఖర రెడ్డి రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ప్రజలను వేధించడానికి బాధించడానికి ఉపయోగించుకున్నాడు ఈ కాలం అంతా. కాబట్టి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఆమె మీ బిడ్డ అనుకుని మీరు ముఖ్యమంత్రి చేయమంటే చేశారు. ఆ బిడ్డ పరిపాలన ఇంత వేదనాభరితంగా ఉంది, సొంత నియోజకవర్గ ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు, బంధువర్గం ఏంటి, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి, ఇతర రంగాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి. ఆమె ఒక ఆశ విజయమ్మ గారు వస్తే అన్న ఏమన్నా సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని, కానీ విజయమ్మ గారు ఇవాళ వచ్చే పరిస్థితి లేదు. నేను అనుకోవటం ఒక రాజశేఖర రెడ్డి భారీగా ఆమె కొన్ని విలువలు ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ లాంటిది ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఆయన పేరు పెడితే ఇవాళ దాన్ని తీసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు ఈయన. అలాంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ఎవరు కూడా అభినందించరు, ఆమె కూడా ఒప్పుకోదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమైనా చేసినప్పుడు పెట్టినా కూడా, తెలుగుదేశం వాళ్ళు పెట్టినా కూడా మార్చితే ఎవరైనా కూడా బాధపడతారు, ఖండించాల్సింది. ఆమె కనీసం మోరెత్తలేకపోతుంది. ఈయన చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా ఖండించలేని పరిస్థితి. తెలంగాణలో అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఏంటి మీ వ్యాఖ్య అంటే, ఇప్పుడు ఇక్కడ విమర్శించింది ఆమె, ఎందుకు అయ్యా ప్రభుత్వం గురించి తెలంగాణలో మాట్లాడటం అని సున్నితంగా తిరస్కరించింది, అంటే ఇది ఎంత వరస్ట్ ఉందో అంతకన్నా వరస్ట్ ఉందనేగా అని చెప్పింది. అయితే బాగుంది అనేదిగా బాగుంటే, కాబట్టి పాపం ఇప్పుడు భారత్ గారు ఏకాకిలాగా అయిపోయారు. ఇటు ఎవరు లేరు, అటు ఆడబిడ్డలు గతంలో జగనన్న బాణంగా అని ఆమె తిరిగింది, కానీ ఈవెన్ బయటకు రాని వల్ల వదిలిని చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉంచారు. ఇవాళ వదిలే వస్తే వాళ్ళ గ్రామాల్లో సొంత నియోజకవర్గ గ్రామాల్లో ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి విజయమ్మ గారిని
ఫోన్ చేసి అడుగుండొచ్చు, తప్పలేదు, కానీ వద్దని వారించారని చెప్పేసి రాజారెడ్డి గారు, ఇక్కడ బహుశా రాజారెడ్డి వాళ్ళు వద్దని చెప్పుంటారు, ఇక్కడ కూడా అభిమానులు ఎవరన్నా ఆయనకి శ్రేయోభిలాషులు చెప్పుంటారు, అమ్మ మీరు వచ్చిన ఫలితం దక్కదు. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు వచ్చి జరిగిన తర్వాత అందరిలోనూ బాధ ఉంది. వివేకానంద రెడ్డి గారు ప్రతి ఇంటిలోనూ ఒక కుటుంబ సభ్యుడిగా మెలిగాడు. అక్కడ ఇవాళ ఆయన ఎవరు చంపారు, ఆయన చెబుతున్నాడా వాడు ఏం చంపలేదు, అవినాష్ రెడ్డి ఎవరు చంపాడు, గతంలో ఆయన చంద్రశేఖరబాబు మీద పెట్టాడు, ఇప్పుడు అది వెళ్ళి సిబిఐ ముందన్నా చెప్పాలి కదా, చెప్పి ఈయన మీద కేసు తీయించాలి కదా, అది మరి ఎందుకు చేయించలేకపోతున్నాడు, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయమ్మా. కాబట్టి భారతీ రెడ్డి గారు ఆమె శక్తి మేరకు ప్రయత్నిస్తుంది.